హలో ఫ్రెండ్స్ డిస్కవర్ అంద్ర ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో దీపావళి పండుగను ఏ రోజున జరుపుకోవాలి అలాగే ఈ రోజున అమావాస్య తిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది సూర్యగ్రహణం ఏ రోజున పడుతుంది అలాగే ఈ సూర్యగ్రహణ సమయం గురించి కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం భారతదేశంలోని ప్రజలందరూ జరుపుకునే పండుగే దీపావళి ఇది ఆస్వీయుజ మాసంలో వస్తుంది ఈ మాసం శరన్నవరాత్రులతో మొదలై దీపావళితో ముగుస్తుంది దీపావళి రోజున తిది అమావాస్య ఆశ్వయుజ బహుళ అమావాస్యనే దీపావళి అంటారు ఇది సరిగ్గా విజయదశమి వెళ్ళిన ఇరవై రోజులకు వస్తుంది దీపావళికి ముందు రోజే నరక చతుర్దశి వస్తుంది ఈ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో దీపావళి పండుగను ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై రెండు సోమవారం రోజున జరుపుకోవాలి ఈ ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషముల నుండి అమావాస్య తిథి ప్రారంభమై మరలా ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై రెండు మంగళవారం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు ఉంటుంది అనగా రాత్రి సమయంలో అమావాస్య ఇరవై నాలుగవ తేదీన ఉంది కాబట్టి అమావాస్య తిది ఎప్పుడు రాత్రి సమయంలో ఉంటుందో అప్పుడు దీపావళిని జరుపుకోవాలి తైలాభ్యంగన స్నానం నువ్వుల నూనెతో శరీరాన్ని లేపనం చేసుకోవాలి ఇరవై నాలుగవ తేదీ తెల్లవారుజామునే ఈ మంగళహారతులు అలాగే నువ్వుల నూనెతో తైలాభ్యంగన స్నానాలు చేసుకోవాలి ఈ దీపావళి రోజున విశిష్టమైన పూజ లక్ష్మీదేవి పూజ ఈ దీపావళి రోజున సాంప్రదాయబద్ధంగా మహాలక్ష్మీదేవికి స్వాగతం పలుకుతారు లక్ష్మీదేవి సంపదకు మాత్రమే ప్రాతినిధ్యం వహించదు అనుకూల దృక్పథానికి ఆమె సూక్ష్మరూపమని ఉపనిషత్తులు చెబుతున్నాయి అలాగే సకల సంపదలకు ఆమె ప్రతీకం మన మనస్సులను అనుకూల చట్టంలో బిగించినప్పుడే సిరి సంపదలను అందుకోగలం ఈ దీపావళి రోజున లక్ష్మీదేవి పూజను సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఆరు గంటల పదిహేను నిమిషముల నుండి ప్రారంభించుకోవాలి ఈ విధంగా మనం దీపావళి రోజున లక్ష్మీదేవి పూజను చేసిన తర్వాత టపాసులు కాల్చుకోవాలి అలాగే తీపి పదార్థాలను కూడా తినాలి ఈ విధంగా మనం దీపావళి పండుగను జరుపుకోవాలి ఇప్పుడు సూర్యగ్రహణం మనకి ఎప్పుడు వస్తుంది అది ఎంత సమయం ఉంటుందన్నది ఇప్పుడు చూద్దాం ముందుగా మనం సూర్యగ్రహణం అంటే ఏమిటో తెలుసుకుందాం మామూలుగా సూర్యునికి మరియు భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ కనబడకుండా పోవడాన్ని సూర్యగ్రహణం అంటారు అయితే ఈ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై రెండు మంగళవారం నాడు సూర్యగ్రహణం వచ్చింది అయితే ఈ సూర్యగ్రహణం తులారాశిలో సంభవించబోతుంది కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం ఈ సూర్యగ్రహణం స్వాతి నక్షత్రంలో ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణం దాదాపు మన భారతదేశంలో మూడు గంటల పాటు ఉంటుందట భారత కాలమానం ప్రకారం ఈ సూర్యగ్రహణం మధ్యాహ్నం మూడు గంటల ఆరు నిమిషముల నుండి సాయంత్రం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు ఉంటుందట అయితే ఈ సమయంలో ప్రజలు బయట తిరగరాదటం అయితే మన తెలుగు రాష్ట్రాలలో సాయంత్రం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషముల నుండి ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు ఉంటుంది ఈ సూర్యగ్రహణం సుమారు యాభై ఎనిమిది నిమిషముల వరకు మనకు కనిపిస్తుందట ఈ సమయంలో చిన్నపిల్లలు అస్సలు బయట తిరగరాదట విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి Thank you for watching our video.